हाय अंडी, वेलकम टू रोशनी किचन। फ्रेंड्स, ईरोजु नेनु चाला सिंपल गा टेस्टी गा चिकेन फ्राई एला तयार चेसुकोवाली वीडियो चूपिस्तानु। ईसारी ई विधंगा ट्राई चेयंडी, चाला रुचिगा उंटुंदी। मरि दीनि तयारी विधानं चूसेद्दामा। శుభ్రంగా కడిగిపెట్టిన ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి। చికెన్ లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి। ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేశాను। అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। ఒక 2 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోవాలి। మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు। అలాగే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను। ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయండి। అలాగే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి। ఒక ఉల్లిపాయ ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా చికెన్ కి బాగా పట్టించాలండి। ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టి ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే వెంటనేనే ఫ్రై చేసుకోవచ్చండి। నేను ఇక్కడ ఒక అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టి ఫ్రై చేస్తున్నాను। స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి। ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ మొత్తం కూడా వేసి सो लो फ्लेम लो पेट्टी अटु इटु कलुपुकुंटू चिकेन बागा एर्रगा अयेंत वरकु बागा फ्राई चेसुकोवालंडी। चूडंडी फ्रेंड्स, चिकेन मनकी ई विधंगा बागा फ्राई अवुतुंदी। सिम लोने पेट्टुकोनी फ्राई चेसुकोवाली। ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి గాట్లు పెట్టుకొని వేసుకోండి। కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। सो చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ వేపుడు రెడీ అయిపోతుందండి। సో చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। సో ఈ విధంగా ఎర్రగా వేపుకుంటే బాగుంటుంది, మనకి రైస్ లోకి కలుపుకోవడానికి బాగుంటుంది, అలాగే రసం పప్పుచార్ లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది। సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై, లైక్ చేయండి ఫ్రెండ్స్।